బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం. అందరినీ కూడా కలిసి వేస్తా ఉన్నది. అంతేకాదు, వాజ్పేయి గారు కాఠ్మండు నుంచి కొత్తగా ఢిల్లీ ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 814 కూడా ఆఫ్ఘనిస్తాన్ చెందిన తాలిబాన్ టెర్రరిస్టులు హైజాక్ జరిగితే మరి ఏ రకంగా వారు వివరించారు రోజు. అదే రకంగా అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, బుష్ జూనియర్, రష్యా అధ్యక్షుడు మరి వ్లాదిమిర్ పుతిన్ తో వాజ్పేయికి ప్రత్యేకంగా వారికి సాన్నిధ్యం ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి వారు లేనటువంటి లోటు తీరని లోటు, వారి ప్రేరణ స్ఫూర్తి మా అందరి కూడా ఇది ఒక గొప్ప అనుభూతి. మరి రేపు వారి పార్థివ శవం ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మరి ఆ యొక్క పార్థివ శవాన్ని అక్కడ అందరి యొక్క దర్శనార్థం మరి సాయంత్రం 5 గంటలకు వారి అంతిమ యాత్ర మరి విజయఘాట్ వరకు అది వారి అంతిమ సంస్కారాలు విజయఘాట్లో జరుగుతాయి. ఈ దృష్ట్యా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా పార్టీ అధికారిక కార్యక్రమాలన్నీ కూడా రేపటి నుంచి రాష్ట్రంలో తలపెట్టినటువంటి ఉద్యమాలు కార్యక్రమాలన్నీ కూడా అన్నీ కూడా వాయిదా వేస్తూ మళ్లీ తర్వాత భవిష్యత్ కార్యక్రమాలు ప్రకటించడం జరుగుతుంది. ఒక వారం రోజుల వరకు ఈ యొక్క ప్రకటించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి వాయిదా వేసి వారి యొక్క స్మృత్యర్థం ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు ఉన్నటువంటి ప్రత్యేక అనుబంధం దృష్ట్యా రాష్ట్ర పార్టీ కూడా పిలుపునిస్తా ఉన్నది. అన్ని శాఖలు రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకుంటే అన్ని శాఖలు గ్రామ స్థాయి వరకు కూడా మరి వారి యొక్క సంతాప సూచకంగా కార్యక్రమం నిర్వహించాలని, సంతాపం వ్యక్తం చేయాలని, వారి యొక్క ఉపన్యాసాలు, వారి యొక్క ప్రసంగాలు అవన్నీ కూడా స్మరించుకునే రీతిలో రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షునిగా పార్టీ శ్రేణులందరూ కూడా పిలుపునిస్తూ మరి వారి పేరు మీద ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని పార్టీ కార్యాలయాల్లో కూడా జిల్లా మండల స్థాయి కార్యక్రమాలు